విశాఖలో G20 సదస్సు వైసీపీ నేతలకు అధికారులకు కాసుల పంటగా మారింది. ఇన్నాళ్లు ఎలాంటి పనులు లేని విశాఖలో అంతర్జాతీయ సదస్సుల పేరుతో 150 కోట్ల రూపాయలను కేటాయించారు. దీంతో వైసీపీ నేతలు చేసే పనులకు అడ్డు అదుపు లేని పరిస్థితి. విశాఖపట్నం విశ్వనగరంగా ఎప్పుడో ఎదిగింది. హుద్హుద్ తర్వాత విశాఖ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. స్మార్ట్ సిటీ, అండర్ గ్రౌండ్ కేబులింగ్, ఇలా అనేక పనులు చేపట్టారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక పాత పనుల మాట దేవుడెరుగు. వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలు వేయలేని దుస్థితి. జంబో పాలక వర్గం వచ్చినా పైసా పనిలేని పరిస్థితి. ఈ మధ్య కాలంలో అడపాదడపా పనులు చేస్తున్నారు, కానీ భారీ స్థాయిలో పనులు మాత్రం జరిగిన దాఖలాలు లేవు. టెండర్లు పిలిచినా డబ్బులు రావని కాంట్రాక్టర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే విశాఖపట్నంలో ఐటీ సమ్మిట్, అలాగే G20 సదస్సులు, ఇన్వెస్టర్ సమ్మిట్ వరుసగా జరుగుతున్నాయి. వీటి కోసం అత్యవసరంగా పనులు చేయాల్సి ఉంది. ఇప్పుడు దీన్ని పాలకవర్గం, అధికారులు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. సాధారణంగా 5 లక్షల కంటే ఎక్కువ విలువైన పని చేయాలంటే తప్పనిసరిగా ఈ ప్రొక్యూర్మెంట్ లో టెండర్ పిలవాలి. ఒకవేళ అత్యవసరంగా చేయాల్సిన పనైతే మాత్రం షార్ట్ టెండర్ పిలవాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్ల అర్హత, బిడ్ ఓపెన్ చేసే తేదీతో పాటు ఎప్పటిలోగా పని పూర్తి చేయాల్సి ఉంటుంది వంటి వివరాలను టెండర్ నోటీసులోనే పేర్కొంటారు. బిడ్ దాఖలకు తుది గడువులోగా అర్హులైన కాంట్రాక్టర్లు టెండర్ వేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే జీవీఎంసీ అధికారులు టెండర్లు పిలుస్తున్న కొన్ని పనులు ఇటు బిడ్లు ఓపెన్ చేయకముందే అక్కడ గ్రౌండ్లో జరిగిపోతున్నాయి. అందుకు ఉదాహరణ బీఆర్టీఎస్ రోడ్డులో హనుమంతవాకా జంక్షన్ నుంచి అడవివరం జంక్షన్ వరకు గ్రిల్స్, డివైడర్లకు రంగులు వేసేందుకు 90 లక్షలతో టెండర్ పిలిచారు. దీనికి బిడ్లు దాఖలు చేసేందుకు ఈ నెల 14వ తేదీ వరకు గడువుంది. కానీ వారం రోజులుగా బీఆర్టీఎస్ రోడ్డులో పెయింటింగ్ పనులు జరుగుతున్నాయి. అదే రోడ్డులో డివైడర్ల మరమ్మతులకు మరో 40 లక్షల టెండర్ పిలిచారు. టెండర్ దాఖలకు గడు ఉండగానే ఆ పనులు కూడా జరిగిపోతున్నాయి. ఆ పనులను చేస్తున్న కాంట్రాక్టరే గతంలో జీవీఎంసీ కమిషనర్ బంగ్లా నిర్మాణం, నగరంలోని పలు యూపీహెచ్సి భవనాల నిర్మాణం చేపట్టడం విశేషం. ఇంజనీరింగ్ విభాగంలోని కీలక అధికారితో పాటు పాలకవర్గంలో చక్రం తిప్పుతున్న ఒక షాడో నేతకు సదరు కాంట్రాక్టర్ అస్మదేయుడు కావడం వల్లే పనులన్నీ ఆయనకు అప్పగిస్తున్నారు అని విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, వాటికి టెండర్లు వేయొద్దని మిగతా వారికి కూడా చెబుతున్నట్టు తెలిసింది. అలాగే బీచ్ రోడ్డులో 67 లక్షల పనులకు అంచనాలు పెంచేశారు. ఇలా నగరంలో పెయింటింగ్, సుందరీకరణ, రిపేర్లు, ఇతర అనేక పనులు చేయించేస్తున్నారు. ఇదే అదునుగా చిన్న పనులకు కూడా ఉన్నతాధికారులు తమకు కమిషన్లు ఇవ్వాలి అంటూ కాంట్రాక్టర్లను డిమాండ్ చేయటం మొదలు పెట్టారు. దీని వెనుక జీవీఎంసీ అధికారులే కీలకంగా వ్యవహరిస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. G20 సదస్సు పేరుతో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల పేరుతో చెప్తున్నటువంటి కార్యక్రమాలు చట్ట విరుద్ధంగా, నియమ నిబంధనలకు విరుద్ధంగా జీవీఎంసీ కమిషనరే ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం చాలా దారుణం. 100 కోట్ల రూపాయలు పైగా జరుగుతున్నటువంటి పనుల గురించి వీళ్ళకి నచ్చిన చోట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే దాంట్లో విశాఖ ప్రజల పన్నుల రూపంలో కడుతున్నటువంటి డబ్బుల్ని లూటీ చేసే దాంట్లో వీళ్ళు పనులు వేస్తున్నటువంటి అంచనాలు తారుమారు చేసి అడ్డగోలుగా వీళ్ళకి నచ్చినటువంటి కాంట్రాక్టర్లు కట్టబెట్టేటువంటి ప్రయత్నం ప్రజెంట్ జీవీఎంసీలో జరుగుతూ ఉంది. ఇన్వెస్టర్స్ సదస్సు జరిగే 3 రోజులు బీచ్ రోడ్డుతో పాటు నగరంలో ప్రధాన కూడళ్లలో ఎల్ఈడి రోప్ లైటింగ్, పార్కాన్ లైటింగ్, సీరియల్ సెట్స్ ఏర్పాటుకు 9.22 లక్షలు, తాత్కాలిక లైటింగ్ అంటూ మరో 7.53 లక్షలు, జనరేటర్లు అందుబాటులో ఉంచేందుకు దాదాపు 20 లక్షలతో టెండర్ పిలిచారు. ఇవి కాకుండా పలుచోట్ల రోడ్లు మార్జిన్ మార్కింగ్, స్టడ్స్ ఏర్పాటు, జీబ్రా లైన్లు వేసేందుకు విచ్చలవిడిగా టెండర్లు పిలిచేశారు.
మరో విచిత్రమేంటంటే ఆ మధ్య కాలంలో ప్రధానమంత్రి రాష్ట్రపతి వచ్చినప్పుడు కొన్ని మరమ్మత్తులు సుందరీకరణ చేశారు. వాటి పనులు మళ్లీ చేస్తున్నారు. బాగున్న గోడలకే మళ్లీ పనులు చేస్తున్నారు. వేసిన చోటే మళ్లీ పెయింటింగ్ వేస్తున్నారు. రోడ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. అధికార పార్టీ నేతలు అధికారులు కలిసి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు అని, కమిషన్లకు కక్కుర్తి పడి టెండర్లు లేకుండా ఇష్టం వచ్చిన వారికి కేటాయిస్తున్నారు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రం ఇచ్చిన డబ్బులు నచ్చిన వారికి ఎలా కేటాయిస్తారు? దీనిపైన ఏసీబీ లేదా విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలి అని కోరుతున్నారు. టీ20 సదస్సు విశాఖపట్నంలో జరుగుతుంది. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తున్నారు. ఆ నిధులు ఖర్చు చేయవలసింది జీవీఎంసీ అధికారులు ఖర్చు చేస్తారు. కానీ ఇంత అడ్డగోలుతనమా? టెండర్లు లేకుండానే ఇంకా టెండర్ ప్రక్రియ అవుతుంది. టెండర్ ఓపెన్ చేయలేదు. కాంట్రాక్టర్ ఎవరో కూడా తెలియదు. కానీ కాంట్రాక్టర్స్ పనులు మాత్రం చేసేస్తున్నారు. అంటే ఇంత విచ్చలవిడిగా అవినీతి జరగటానికి అసలు దేశంలో ఎక్కడే ఉండదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ విధంగా జరగటం అనేది చాలా దారుణం. దీనిపైన ఏసీబీ ఎంక్వైరీ వేయాలి. గవర్నమెంట్ మీద కాంట్రాక్టర్లు అందరికి కూడా నమ్మకం పోయింది. పోయి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి సంబంధించినటువంటి కొంత నాణ్యత లేనటువంటి కాంట్రాక్టర్లను పెట్టుకొని వీళ్ళు ఎంతమైన దారుణమైన పనులు చేస్తున్నారంటే బాగా ప్లాస్టింగ్ ఉండి కలరింగ్ ఉన్న దాన్ని మొత్తం మళ్ళీ ఒలిచి మళ్ళీ కొట్టి ఈ డబ్బులన్నీ కూడా కొట్టేస్తున్నారండి వీళ్ళు. అంటే ఇందులో ఏదైతే నామినేషన్ మీద ఇస్తున్నారో కాంట్రాక్టర్లు అధికారులు వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా కొమ్మకవుతున్నాయి, కొమ్మకాయ చేస్తున్నారండి. మేము రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే నామినేటెడ్ మీద ఇస్తున్నటువంటి వర్క్స్ ఉన్నాయో వాటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని చెప్పేసి మేము ఖచ్చితంగా మేము ఒక కంప్లైంట్ పెడతామండి. ప్రజలు అన్ని గమనిస్తున్నారు అని, త్వరలోని అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్న వారికి బుద్ధి చెబుతారు అని విపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు.